ప్రైజ్ ది లార్డ్. నా పేరు బి ప్రకాష్. మాది పెదవడపల్లి గ్రామం. నేను చిన్నప్పటి నుంచి యేసుప్రభు వారి దగ్గర మందిరానికి వచ్చినప్పటికీ అల్లరిచిల్లరిగా తిరిగి దేవుళ్ళు ఉండక వాక్యాన్ని వింటున్నప్పటికి కూడా వాక్యానుసారంగా జీవించక నా ఇష్టానుసారంగా జీవించడం ద్వారా అనేకమైన కష్టాలు కోరి తెచ్చుకున్నట్లుగా నా జీవితాన్ని నేను చేసుకున్నాను. అనేకమైన పతనమైన స్థితిలో కూడా నేను వెళ్ళిన స్థితిలో ఉన్నాను. నా జీవితంలో శాంతి, సమాధానం, నెమ్మది అనేది దూరం అయిపోయింది. ఒకనొక సమయంలో నా జీవితం ఎందుకు, ఎవరి కోసం బతుకుతున్నాను, ఎందుకు జీవిస్తున్నాను అన్న సమయంలో ఒకరోజు దేవుడు తన వాక్యం ద్వారా నాతో మాట్లాడాడు. బేతుల్ సంఘ సహవాసం ద్వారా ప్రతి నెల జరుగుతున్న యూత్ మీటింగ్లో దైవజనులు వాక్యం చెప్తునేటప్పుడు బంగారము ఎట్లు మందగిలినది, సియోని ప్రియకుమారులు ఎట్లు కుమ్మర చేసిన మట్టి కుండల వలె ఉన్నారు అని వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు. ఎన్నో సంవత్సరాలు బట్టి దేవుని సన్నిధికి వచ్చినప్పటికీ నా జీవితం ఎంతో విలువైనదిగా, ఎంతో ఉన్నతమైనదిగా ఉండవలసిన నా జీవితం కుమ్మర చేసిన మంటి కుండల వలె నెమ్మదిలేని జీవితం, ఆనందం లేని జీవితం, ఎందుకు బ్రతుకుతున్నానన్న జీవితం దేవుడు ఆ రోజు వాక్యం ద్వారా స్పష్టంగా నాతో మాట్లాడాడు. వెంటనే దేవుని సన్నిధిలో నేను పశ్చాత్తపడి నా పాప స్థితిని నేను దేవుని సన్నిధిలో విడిచిపెట్టి మారు మనసు పొందిన తర్వాత నా జీవితంలో ఎంతో నెమ్మదిని పొందుకున్నాను. తద్వారా అనేకసార్లు దేవుడు వాక్యం ద్వారా నాతో మాట్లాడుతున్నాడు. నేను వాక్యం చదువుతున్నప్పుడు ఇటు పనులు నువ్వు చేసిన్ను నేను మౌన ఇంటిని, నేను కేవలం నీ వంటి వాడిని అనుకుంటున్నావు, అయితే ఒకరోజు వీటన్నిటి విషయం నేను గద్దిస్తాను అని దేవుడు నాతో మాట్లాడిన మాట మరొకసారి దేవుడు మాట్లాడి నా యొక్క స్థితిని మరి చూపించి మరలా దేవుని సన్నిధిలో పశ్చాత్తపడినప్పుడు ఆ విధంగా వాక్యం ద్వారా రోజు రోజు మాట్లాడుతూ నా పాప స్థితిని నేను విడిచిపెట్టి నిజమైన శాంతి, సమాధానం నేను పొందుకున్నాను. ఈరోజు దేవునిలో ఉండడం ద్వారా ఎవరు ఇవ్వని సంతోషాన్ని, ఎవరు ఇవ్వని ఆనందాన్ని నా ప్రభు నాకు ఇస్తున్నాడు. ఎంతో ఈరోజు రేపటి కోసం భయం లేకుండా నిరీక్షణతో, నెమ్మతో, శాంతి సమాధానంతో ఎంతో నిశ్చంతమైన జీవితాన్ని నేను జీవిస్తున్నాను. ఈరోజు చనిపోతే నేను దేవుని రాజ్యంలో ఉంటానని గొప్ప నిరీక్షణ దేవుడు నాకు ఇచ్చాడు. ఆయన రక్తం ద్వారా ప్రతి పాపాన్ని కడిగి నన్ను శుద్ధీకరించి నన్ను తన కుమారుడికి చేసుకున్నట్టు ద్వారా నా జీవితంలో ఈ నెమ్మదిని పొందుకున్నాను. ఈరోజు చనిపోయిన దేవుని రాజ్యం ఉంటాను నిశ్చయిత నాకు ఇచ్చాడు. నేను పొందిన ఈ సమాధానం, నేను పొందిన ఈ శాంతి, నేను పొందుతున్న ఈ నెమ్మదిని మీరు కూడా పొందాలని ఆశిస్తూ ఈ రోజున ఇంకా మారు మనసు పొందకపోతే ఈ రోజున ప్రభువు నెరిగి మారు మనసు పొంది రక్షణ పొందవాలని ఆశతో ఈ యొక్క సాక్ష్యాన్ని చెబుతున్నాం. ఈ యొక్క సాక్ష్యాన్ని దేవుడు దీవించును గాక. ఆమేన్.